ఒక్క రైతు బండి ఇచ్చి మొత్తం ఉన్న సబ్సిడీ అన్ని ఇవ్వండి. కరెంట్ విషయం మాట్లాడను. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా ఏ గ్రామంలోనా 24 అవర్స్ కరెంట్ ఇస్తావా? ఇచ్చి ఇస్తున్నావా? ఇస్తేనే నువ్వు రాయగండి కంటే ప్రూవ్ చేయి. 24 గంటల కరెంటు నేను ఇస్తున్నా, నువ్వు ఇస్తానవు, ఇస్తున్నా అని చెప్పి ప్రూవ్ చేయకరణ. 24 అవర్స్ కరెంట్ కరెంట్ ఇస్తున్నావా? కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. మోటార్ కాడ ఫ్రీ ఇస్తున్నావు, మీ వ్యవసాయం కాడ పొలం కాడ ఫ్రీ ఇస్తున్నావు, ఇంటి కాడ రేట్లు వేస్తున్నావు. నువ్వు అసలు ఫ్రీ కరెంట్ ఎట్లా ఇస్తా అంటున్నావు? నువ్వు డిస్కౌంట్లకు పైసలు కట్టాలి, కడతలు డిస్కౌంట్ మొత్తం నాశనమే పరిస్థితి. ఇప్పటికే దాదాపు 50,000 కోట్ల నష్టాల్లో ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రభుత్వ కార్యాలయం నుంచి వచ్చేటువంటి కనీసం బిల్ పేమెంట్స్లు రాబోయే రోజుల్లో అంధకారమే పరిస్థితి. నువ్వు ఇంకా రెండు మూలని పీకడు, నువ్వు ముల మూట మూడ చదువుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రజల ఆశీర్వాదం రాబోతున్నది. ఆ డిస్కౌంట్లో కట్టాల్సిన పైసలు, నువ్వు బకాయి పడ్డ పైసలు మొత్తము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కట్టాల్సి వస్తుంది. కానీ ఫ్రీ కరెంట్ మేము ఇష్టం అయితే నువ్వు ఇష్టం కాదు. అగ్నిపథ గురించి మాట్లాడాడు. అసలు డిఫెన్స్ నీకు పాలసీ ఉందా? నీకు దాని మీద ఒక్కసారన్నా నువ్వు ఆలోచించినావా? ఇది స్వర్గీయ బిపిన్ రావత్ గారి యొక్క ఆలోచన అగ్నిపథ సంబంధించి. ఆయన కంటే పోటు కాను వాళ్ళు. ఏం తెలుసు నీకు? డిఫెన్స్ అనే పాలసీ అంది సరిహద్దుల గురించి ఉల్టా మాడతావు, ఆర్మీ సైనికుల గురించి ఉల్టా మాడతావు. నువ్వు అంటే మొత్తం పాత పద్ధతి తీసుకొస్తాడు. అంటే మళ్ళా ఈ దేశాన్ని నెహ్రూ జమాన తీసుకుపోతాడు. అండి సొంత రాష్ట్రంలో నువ్వు అగ్నిపథ సొంత రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి చూడు. మమ్మల్ని కొట్టించే పోలీసుల పరిస్థితి చూడు. ప్రమోషన్ లేవు, వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేవు. మొన్న రిక్రూట్మెంట్ అయ్యావు, 2 లక్షల మందిని రోడ్డుగా పడేసినావు. కొత్త కొత్త కండిషన్లు పెట్టి కొత్త కొత్త రూల్స్ పెట్టిను, 2 లక్షల మంది రోడ్డు వేయబడ్డారు. పోయాడ పోయి ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు వచ్చి. మొన్న మా యువమోర్చా కార్యకర్తలు పోయి అడ్డుకునే ప్రయత్నం లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేసినావు. ఈ రిక్రూట్మెంట్ సంబంధించి మేక్ ఇన్ ఇండియా గురించి మేక్ ఇన్ ఇండియా అంటే జోక్ ఇన్ ఇండియా అంట. నువ్వే జోకరు, జో ఏది మాట్లాడినా జోక్ ఇన్ ఇండియా అని అవుతుంది. నువ్వు జోకర్, నువ్వు టోప్ పెట్టుకుంటే జోకర్ కావాలి. ఆ టోప్కే రాష్ట్రం ఉంది, మొత్తం టోపే తీయాలి. స్టార్టింగ్ కాంచలి టోపీ కూడా తీయలే. ఆ గుల్లవయ్య రక్షణ చేస్తాడో టోపీ తీయాలంటుండే. ఆ టోపీ లేదు, ఉండదు జవాబు మొత్తం అయితే ఆ టోపీ లేదు. మళ్ళీ ఎప్పుడే వచ్చావు టోప్ పెట్టుకుంటేనే ఆయన దీంతోంతా మారుతామని చెప్పండి. ఆ స్పీచ్ మొత్తం గతంలో మాట్లాడాడు, అదే కమ్మని ఇక్కడ మాట్లాడాడు. సేమ్ అదే స్పీచ్ ఇవ్వండి, చెప్పలు కోట్లే ఉండాలి సార్. మీకు ఇవ్వాలి మేక్ ఇన్ ఇండియా. మొన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్ చేసినాము. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం అది ఇక్కడ తయారైంది. ఇక్కడ ఈ దేశంలో అత్యాధునిక టెక్నాలజీ తయారైంది. మొబైల్ తయారీలో ఇండియా 2వ స్థానంలో ఉంది. ఆయుధాలను ఎగుమతి చేస్తున్నాం మనం, ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ ఇక్కడ తయారేసి అన్ని దేశాలకు ఇచ్చిన మనం. బొమ్మల తయారీలో కూడా మనం నంబర్ 1 స్థానాన్ని పోతున్నాం మనం. ఇప్పుడు చైనా బజార్, చైనా బజార్ భారత్ బజార్ పోటీ అడిగిన ఇక్కడ పోటీ చెప్పాను. గతంలో చెప్పిన చైనా బజార్ కావాలని చైనా బజార్ పెట్టుకుంటారు. చైనా వస్తుంది ఇక్కడ చెప్పలేదు. ఇరాన్ ఇరాన్ తయారు దాదాపు
దాంట్లో ఒక యాప్ వేసిస్తాను దాని నుంచి మైసూర్ పాక్ తింటా మైసూర్ తయారే అంటుందా మైసూర్ పాప్ అంట మైసూర్ తయారే అంటుందా మైసూర్ శాండల్ అంటున్నావు ఒక యాప్ చెప్తాను అరే ఏదోటి అంటే చిమ్మికులు బాగా చిమ్మికులు చేసి ఇంకా నమ్ముతున్నాం ధ్యాసతో భాషతో ఇంకా నమ్ము ఇవ్వనమని నీ తుపాకీ రావడం మాటలు ఇవ్వనమని వేషం తుపాకీ రావడం వేషమే నీ మాటలు తుపాకీ రావడం మాటలే మహిళా సాధికారత 35% రిజర్వేషన్ స్టడీ నీ పక్కకున్న ముల్యాయం సింగ్ కొడుకు అఖిలేష్ యాదవ్ పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మహిళా బిల్లు పేపర్ ను చింపేసిన పార్టీ ముల్యాయం సింగ్ పార్టీ ఇప్పుడు తెలుగులో మాట్లాడడానికి నాకు అర్థం కాలే ఆయన కూడా అసలు గత కేబినెట్ లో ఎంతమంది మహిళా మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది మహిళా మంత్రులు పెట్టుకున్నారు నీకు మహిళా అంటే నీ బిడ్డ మాత్రమే నీ బిడ్డ లిక్కలు పైసలు అంటే మన బిడ్డ అబ్బాయి ఇంత మంచిగా నమ్ముతుందా పైసలు రా దొంగదండ వేస్తుందో లంగదండ వేస్తుందో మొత్తం అయితే మా బిడ్డలు దేశం మొత్తం వెలుగు వెలుగుతుందనుకుంటున్నాడు అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి దళిత బంధు దేశం మొత్తం దళిత బంధిస్తున్నాడు ఈయన తెలంగాణ రాష్ట్రంలో ఎంతమందికి దళిత బంధిస్తున్నాడు దళితుల గురించి మాట్లాడే అర్హతనికి లేదు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచిన వ్యక్తివి నువ్వు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి వర్ధంతికి రాని మూర్ఖుడి నువ్వు దళితుల ముఖ్యమంత్రి చేస్తాన్ని అవమానపరిచిన మూర్ఖుడి నువ్వు తల అనుకుంటాను అవమానపరిచిన మూర్ఖుడి నువ్వు మూడెకరాలు ఇస్తాన్ని ఉన్న తరాలు గుంజుకొని మోసం చేస్తున్న మూర్ఖుడి నువ్వు ఇలా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 125 బ్రాంచులు బ్యాంకు బ్రాంచ్ ఉన్నాయి ఒక్కొక్క బ్రాంచ్కు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క బ్రాంచ్ తప్పకుండా ఒక దళితునికి దాదాపు 10 కోట్ల వరకు రుణం ఇవ్వాలి దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ దేశంలో దళితులను పారిశ్రామిక వేత్తలుగా మార్చిన ఘనత భారతీయ జనతా పార్టీ దళితులకు 10 కోట్ల రూపాయలు రుణం ఇచ్చి వాళ్ళను పారిశ్రామిక వేత్తలు మార్చే వారి ద్వారా కొంతమందికి ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆలోచనతో ఒక పాలసీని ప్రకటించిన ప్రభుత్వం భారతీయ జనతా ప్రభుత్వం నువ్వు దళితులకు ఏం చేసావు చెప్తున్నావు ఇంతవరకు కూడా పోయినసారి అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నది బాబు ఇప్పుడు ఆ పేరే లేదు మళ్ళీ మార్చుకున్నాడు పాది మళ్ళీ మార్చుకున్నాడు ఇక అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అన్నది వాళ్ళ పేరే లేదు వాళ్ళు అల్లేస్తారు ఇక మర్చిపోయాడు కనీసం జై తెలంగాణ అల్లే జై తెలంగాణ కూడా లే కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి నీతో పక్క జై తెలంగాణ పక్క అనిపిస్తా బిడ్డ తెలంగాణ ప్రజల దమ్మేంతో దిగుతానికి బిడ్డ మేము కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని నేను ముఖ్యమంత్రి చేస్తే నువ్వు కనీసం జై తెలంగాణ అనడానికి కూడా నువ్వు మోపడే ఇబ్బంది పడుతున్నావు వెనకడిగేస్తున్నావు తెలంగాణ ద్రోహివి నువ్వు ఆ వచ్చిన వాళ్ళు కూడా మీరు చూడండి స్పీడ్ చూడండి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ గురించి మాట్లాడాలి ఒక్క నోటకి బీఆర్ఎస్ వెళ్ళలే ఎట్లెళ్తుంది ఇప్పుడు మొన్న అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్పింది కేజ్రీవాల్ గారు ఏం చెప్పారు నెక్స్ట్ దేశంలో ఏర్పడబోయేది కేంద్రంలో ఏర్పడబోయేది ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ అన్నాడు మరి అడగచ్చి బీఆర్ఎస్ వస్తుందా అసలు బీఆర్ఎస్ ఎంత వస్తుంది బీఆర్ఎస్ వస్తుందా ఆమ్ ఆద్మీ పార్టీ సర్కార్ వస్తుందా వచ్చిన వాళ్ళు 4 స్కామ్లు ఉంటారు ఓలో లిక్కర్ స్కామ్లో ప్రభుత్వం ఒకటి ఉన్నది ఓరు మైన్ స్కామ్లో ఉన్నారు ఇంకోటి గోల్డ్ స్కామ్లో ఉన్నారు ఇక ఇంకో ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రి ఇద్దరు జాన్ చెప్పరు జబర్దస్త్ దోస్తులు ఇద్దరు ఆయన కింద పడ్డాడు మీటింగ్ పోయి తాగి ఈయన హెలికాప్టర్ ఈయన కింద పడ్డాడు ఈ ముఖ్యమంత్రి వాళ్ళు ఆ పంజాబ్ ఆ ముఖ్యమంత్రి ఈ ముఖ్య మన ముఖ్యమంత్రి మాత్రం జాన్ జబ్బలు
వీళ్ళ మందు పెట్టి టేబుల్ పెట్టి మందు బాటిల్ పెట్టి కూర్చుంటే ప్రపంచం అవుతుంది సార్ వీళ్ళు. మతం గురించి మాట్లాడాడు, పెట్టువల గురించి మాట్లాడాడు. ఈయన కొడుకు దావో చూయాడు, దావో చూయి దావస పోయింది, 2000 కోట్లు వరకు వచ్చినాడు. సిగ్గుండాలే ఇక్కడికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వచ్చిండు తెలంగాణకు, 20,000 కోట్ల పెట్టుబడి తీసుకపోయాడు. నువ్వు ఆడపోయి 2000 కోట్ల శాస్త్రం ఉంటుంది, ఆడిపోయి 2000 కోట్ల వరకు వచ్చింది. ఈయన ఆడవే సినిమా షూట్ల కోసం పోతున్న పాపం ఆయన, జనానికి తెలియదు విషయం. ఈడ పెట్టుబడులు పెట్టాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి కమిషన్లు ఇవ్వాలి, పర్సంటేజ్ ఇవ్వాలి. కాబట్టి ఇక్కడి నుంచి అన్ని కూడా బయట తరలిపోతున్నాయి. 20,000 కోట్ల పెట్టుబడులు ఇక్కడి నుంచి ఉత్తరప్రదేశ్కి పోయారు నీ మూర్ఖత్వం వల్ల, నీ కమిషన్ల బాధ భరించలేక ఆడిపోయినాయి. మతం గురించి మాట్లాడుతున్నాడు అంటే అయ్యప్పని కించపరిచారు, అది మతతత్వం కాదు. మన దగ్గర కొంచెం మరి కన్ఫ్యూజ్ చేయాలి కదా, పరిస్థితి వారి కించపరిచారు మతతత్వం కాదు. లోగోలు అవన్నీ తీసేసి అవన్నీ సెటప్ చేయాలి కదా. దేవులను కించపరుస్తున్నారు మతతత్వం కాదు, హిందువులను చంపుతున్నారు మతతత్వం కాదు. మతతత్వ పార్టీ అనేటువంటి క్రిమినల్ పెంచి పోషించే సంఘ విద్రోహ శక్తుల పార్టీ అనేటువంటి ప్రజాకర్ల పార్టీ అయినా ఎంఏ పార్టీతో వీళ్ళందరూ కలిసి తిరుగుతారు, అవి మతతత్వం కాదు. వీళ్ళు మతతత్వం వాటి మతం గురించి మాట్లాడతారు. నిన్న చూస్తాం, నిన్న నిజాము మనవాడు వచ్చే మనవాడి డెడ్ బాడీ వస్తే ముఖం వాళ్ళు ఎవ్వరు పెట్టుకోలే, నేను ఒక్కడే పెట్టుకున్నట్టు వాళ్ళు అనుకోండి. కొత్త విషయం ఏంది అనుకుంటారట వాళ్ళు, అది ఓట్ల కోసమే వాళ్ళే. వాళ్ళు ఎవ్వరు పెట్టుకోలే సరే, ఎవరు సంప్రదాయం వారిది, కానీ వాళ్ళు ఎవ్వరు పెట్టుకోలే. ఈయన పెట్టుకుని పోయాడు, ఈయన నిజమైన హిందూ, ఈయనే ముస్లిం సమాజం కూడా అనుకుంటుంది. ఈయన ఏంటి వాళ్ళు ఎవ్వరు టో పెట్టుకోలే ఓట్ల కోసం. అంటే ఇవన్నీ కూడా జోకర్ మాటలు, ఇదని ఎవ్వరు పట్టించుకోలే. ఇది అంతటి ఫ్లాప్ అయిపోయింది, 10 లక్షలు ఇస్తానా ఎవరు రాలే. అసలు బీఆర్ఎస్ గురించి వచ్చిన వాళ్ళు ఎవరు మాట్లాడలే, ఒకైన కంటి వెలుగు గురించే వచ్చిన అంటున్నాడు. ఆడికి వచ్చాక పరేషాన్ అయ్యాడు, అది కంటి వెలుగు బహిరంగ సభ అని చెప్పిండు కొంతమందికి. ఆడి వెనక పబ్లిక్ మీటింగ్ పెట్టిండు, పబ్లిక్ ఎవరు రాలే. ఇని మాట్లాడుతుంటే అందరు వీకిరు అక్కడి నుంచి. కాబట్టి పూర్తిగా నిన్న నిర్వహించండి బహిరంగ సభ ద్వారా. టీఆర్ఎస్ పార్టీ ఆయన ఏం చేస్తుందో చెప్పుకునే ప్రయత్నం చేయలే. లాస్ట్కు ఖమ్మంలో ఇంజనీరింగ్ కాలేజ్ పెడతాడు, ప్రతి జిల్లాకు ఇంజనీరింగ్ కాలేజ్. ఎన్ని జిల్లాలో పెట్టావు ఇంతవరకు? 50 కోట్లు ఇస్తున్నావు, 7కి పోయినా 100 కోట్లు 50 కోట్లు అంటారు. ఎన్ని ఇచ్చినావు? సర్పంచ 10 లక్షలు ఇస్తున్నావు, మోడీ గారు ఇచ్చిన పైసలు ఎత్తుకపోయిన దొంగవు నువ్వు, దొంగల ముఠ నాయకునివి. నీ బీఆర్ఎస్ అంటేనే బందిపోట రాష్ట్ర సమితి. విలేకరకు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తారు, నవ్వుకుంటున్నారు కింద ఎంత నవ్వుతున్నారు, వీడియోస్ పెట్టినారు కింద ఎంత నవ్వుతున్నారు. అంతకుముందు వచ్చిన గొర్రెం కోస్తావా అని చెప్పన్నాడు, ఆ గొర్రెలు బరలేనే. ఇద్దరు ఇస్తా అంటే పాలాభిషేకాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటాడు. ఇది 8 సంవత్సరాల క్రితం మనం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పండి, ఎంతమందికి ఇష్టం విలేకరులకు. ఇంకా కోవిడ్ అప్పుడు విలేకరులు పోయి చనిపోతే కనీసం వాళ్ళ గురించి పట్టించుకున్న పాపన వాళ్ళు వీడియోలు తీసారు నీ మీద. తెలంగాణ ఉద్యమంలో ఈ ఢిల్లో కూడా మీ కూడా ఇస్తుంటారు, ఈడికస్తే మీ కూడా డబుల్ బెడ్ ఇస్తాడు. ఈయన కెమెరామెన్ కూడా పాపం, కెమెరామెన్ బాధపడడం మీ కూడా ఇస్తాను, కెమెరామెన్ కూడా ఇస్తాను పాపం. ఎంతమందికి ఇష్టం నువ్వు? మోడీ గారు ఇచ్చిన ఆవాస్ యోజన ఇండ్లే ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడు ఈయన. కాబట్టి ముఖ్యమంత్రి మాటలు ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి లేదా, ఆయన గురించి ఎవరు ఆలోచించలే. ఆ మీటింగ్ ఎవరు ఓలే, అందరు క్రికెట్ మ్యాన్ బిజీలో ఉన్నారు. ఈ మ్యాచ్ ఇది వచ్చేది పీకిలది, గదే వాడతారు గదే ఓడతాడు గదే మాట్లాడతారు తప్ప, కేవలం మోడీ గారిని తిట్టడము బీజేపీని బదనాం చేయడము ఇది తప్ప నిన్న ఆయన సాధించింది లేదు. ముఖ్యమంత్రికి దమ్ముంటే నిన్న వాళ్ళు వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తావు, నువ్వు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినావు, ఊకేపుతున్నాడు ఏ తెలంగాణ పాలసీస్ మొత్తం బయట వేస్తున్నావు అని చెప్పండి.
మిషన్ పేరు దేశం మొత్తం అమలు చేస్తారట. మిషన్ పేరు పేరుతో 40,000 కోట్ల రూపాయలు 30,000 కోట్ల రూపాయలు నాశనం చేస్తున్నాడు. నేను మన యాత్ర చేసేటప్పుడు అనేక గ్రామాల్లో కనీసం నీళ్ళు అస్తలు వచ్చిన పైప్ లైన్ నీరు కూడా మురుగు నీళ్ళు వస్తున్నాయి. బట్టలు ఉతుకురావు పనికిరావు. నేను ప్రూవ్ చేస్తా దానికి. అట్టం కాబట్టి కాబట్టి నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తున్నావు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నావు, ఎన్ని సైన్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేరుస్తున్నావు, దాని గురించి మాట్లాడకుండా ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకుండా రుణమాఫీ ఇస్తాను చేయకుండా ఫస్ట్ నాడు జీతాలు ఇవ్వకుండా వాళ్ళు డిఎల్ ఇవ్వకుండా విశాఖ ఉక్కును తెరిపిస్తాడు. నేనే ఇంకా అజంజాయి మిల్స్ ఫస్ట్ తెరిపి